ఇది అలోవెరా, దీన్ని కూడా కలబందని కూడా అంటారు. దీని ఆయుర్వేద గుణాలు, ఆయుర్వేద ఉపయోగాలు చాలా ఉన్నాయండి. ఇది మనం వాడుకుంటూ ఉంటేను ఇది మనం ఎక్కడైనా పెంచుకోవచ్చు. మన ఇళ్లలో కూడా, అపార్ట్మెంట్లో కానీ, మట్టి మీద కుండీల్లోనూ, అన్ని చోట్ల పెంచుకోవచ్చు అండి దీన్ని. మనకి దీనికి ఎక్కువ నీళ్లు కూడా అవసరం లేదు. ఈ మొక్క తొందరగా మనం ఒక్క పిలక వేసామంటే, చిన్నది వేసాము అంటే గుబురు గుబురుగా బాగా పెరుగుతుందండి. ఇది ఇన్ని ఆయుర్వేద లక్షణాలు ఉన్నాయి కాబట్టి మన ఇళ్లలో చాలామంది ఇప్పుడు పెంచుకుంటున్నారు కూడాను చాలామంది. దీన్ని ఈ లోపల గుజ్జుతో మనం ఎన్నో రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. చర్మానికి, దానికి, స్కిన్కి చాలా మంచిగా ఉంటుందండి. స్కిన్ మెరిసిపోతూ ఉంటుంది. ఇది మనం ముందర ఏం చేయాలంటే దీన్ని కట్ చేసుకోవాలన్నమాట. దీని లోపల గుజ్జు తీయాలి అంటే దీన్ని ముందర సైడ్కి ఇలా ముళ్ళు ముళ్ళులా ఉంటాయి కదా, ఇదంతా మనం ఇలా తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకోవాలి. ఈ పైన ఈ తొక్క కూడా మనం కట్ చేసేయాలి. లోపల గుజ్జు తీయాలి అంటే ఈ పైన తొక్క తీసేసేయాలి బాగా. ఇది డైరెక్ట్గా కూడా మనం కడిగేసుకుని తినచ్చండి. తిన్నా కూడా హెల్త్కి కూడా మంచిది అన్నమాట. ఇది చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా, అందుకని కడుక్కుని మామూలుగా కట్ చేసుకుని కడుక్కుని రోజు పరగడప్పును కూడా తినచ్చండి. ఇది మనం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని, ఇటు కూడా తొక్క ఉంటుంది, ఈ తొక్క కూడా తీసేసేయాలి. అందుకని ఇలా ఇలా ముక్కల కింద కట్ చేసుకుంటాం. దీని ఉపయోగాలు ఏంటంటే, ఇది జుట్టుకి చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. ఎంతో బాగా జుట్టుకు మెరుస్తూ ఉంటుంది. జుట్టుకి మనం అప్లై చేసుకుంటేను, చర్మానికి కూడా, మొహానికి రాసుకుంటే కనుక ముడతలవి లేకుండా నల్ల మచ్చలు, మంగులు అవన్నీ అంటాం కదా, అవన్నీ కూడా రోజు అప్లై చేస్తే కనుక అవన్నీ తగ్గుతాయండి బాగాను. రోజు చేస్తూ ఉండాలన్నమాట. ఏంటంటే కంటికి కూడా ఒక క్రీమ్ లాగా కళ్ళ కింద మచ్చలు అవి ఉంటాయి, దానికి కూడా పనిచేస్తుందండి ఇది. ఈ రసాన్ని మనం బాగా రాసుకుంటే ముఖం మీద ముడతలు కానీ, మొటిమలు కానీ అవన్నీ తగ్గుతాయండి. మొటిమలు కూడా తగ్గుతాయి. ఇది ఇలా చేసుకోవాలని నేను ఇలా మొత్తం గుజ్జు అంతా మనం తయారు చేసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. ఇది మొత్తం మనం మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకుని రసంలా చేసుకుని, ఇది మన ఆల్మండ్ ఆయిల్ కలిపి, దీంతో రోజ్ వాటరు అన్నీ కలిపి మనం మిక్స్ చేసుకుని అప్లై చేసుకుంటే చాలా మృదువుగా ఉంటుందండి. ముఖం అది కూడా మెరిసిపోతూ ఉంటుంది, చాలా మెరుస్తుంది. ఇంకా వేరే అసలు మనం ఏమీ వాడక్కర్లేదన్నమాట. వేరే క్రీములు అవి వాడక్కర్లేదు. ఇదే చాలా బాగా పనిచేస్తుంది ఆయుర్వేదంది. కలబంద, దీన్నే అలోవెరా అని కూడా అంటారు, కలబంద అని అంటారు. దీన్ని మనం రెగ్యులర్గా రోజు తినచ్చండి. పొద్దున్నేను చిన్న ముక్క కట్ చేసుకొని రోజు తింటే కనుక హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఇవి. ఇది ముందర ఆ పై అటు ఇటు సైడ్స్ని ఇలా కట్ చేసుకుని మా పైన తొక్కు తీసేయాలండి. గ్రీన్గా కనిపిస్తుంది కదా, ఆ గ్రీన్గా ఉన్నది తీసేసేయాలి. తీసేసి అప్పుడు మనం లోపలిది కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని బాగాను మంచిగా కట్ చేసుకోవాలి. ఇది మనం క్లీన్ చేసుకోవాలండి. ఇలా నీడల్లో శుభ్రంగా కడుక్కోవాలి. ఆ మధ్యలో తీసాం కదా, ఆ మధ్యలో తీసింది బాగా కడుక్కోవాలి. కడుక్కుని ఇది మనం తినచ్చండి. తింటే కనుక ఇలా ముక్కలు చేసుకుని తినచ్చు. తినేసేస్తే పొద్దున్నే ఇది చప్పచప్పగా ఉంటుంది, లేకపోతే కొన్ని చేదుగా కూడా ఉంటాయండి. ఈ కలబందని మనం ఇలా సైడ్స్ని కట్ చేసుకోవాలండి. మంచిగా కడుక్కొని, శుభ్రంగా కడుక్కొని సైడ్స్ని కట్ చేసుకోవాలి. సైడ్స్ని కట్ చేసుకుంటే ముళ్ళుగా ఉంటాయి కదా, ఆ ముళ్ళు లాంటివి తీసేయాలి. తీసేసి పైద కూడాను ఆ గ్రీన్గా కనిపిస్తుంది, గ్రీన్ది కూడా అలా పైన తొక్కలాంటివి తీసేసుకుని మధ్యలోది మనం తీసుకోవాలన్నమాట.
ఈ రకంగా మధ్యలో ముక్కలు తీసుకుని మనం తినచ్చండి. తింటూ ఉంటే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయి, వీటికి చాలా మెండుగా ఉంటాయండి. షుగర్ పేషెంట్లు తినచ్చు, బీపీ, కీళ్ళనొప్పులు అందరికీ పనికొస్తాయండి ఇవి తింటూ ఉంటే కనుక. రోజు ఉదయాన్నే శుభ్రంగా కడుక్కోవాలి, ఇది బాగా కడుక్కుని నీళ్ళల్లోనూ కడుక్కోవాలి. కడుక్కుని ఈ ముక్కల్ని రోజు ఓ చిన్న ముక్క కింద మనం తింటూ ఉంటే హెల్త్కి చాలా మంచిగా ఉంటుందండి, హెల్త్ బాగుంటుంది. అలా నోట్లో వేసేసుకుని తినచ్చు. ఇది కొద్దిగా చప్పగా ఉంటుందండి, అంతకంటే రుచి ఏమీ ఉండదు, కొద్దిగా చప్పగా ఉంటుందన్నమాట. అందుకని తినచ్చు రోజును, హెల్త్కి ఆరోగ్య ప్రయోజనాలు ఇన్ని ఉన్నాయి కాబట్టి దీన్ని వదలకుండా మనం రోజు పెంచుకుంటూ ఉంటాం కాబట్టి మనం వదలకుండా రోజు చిన్న ముక్క తింటే చాలండి, అంతకంటే మనం ఏమి ఎక్కువ తినక్కర్లేదు. సౌందర్య ముఖం కూడా స్కిన్ గ్లో ఉంటుంది. అది మళ్ళీ మనం ఆ చేతులు కూడా మన మొహానికి రాసేసుకుంటే అలా అప్లై చేసేసుకోవచ్చు అండి. ఫేస్ కూడా షైనింగ్ ఉంటుంది, అంతా రాసుకోవచ్చు అండి. ముడతలు అవి తగ్గుతాయి ఫేస్ మొహం మీద. అలా గ్లో ఉంటుందండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. రోజు ఇంట్లో పెంచుకుని రోజు ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.